సో హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మనకి మద్యం షాపులకు సంబంధించి సేల్స్ మ్యాన్స్, అదేవిధంగా సూపర్వైజర్ పోస్టులకు సంబంధించి ఆల్రెడీ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయిపోయి అప్లై అప్లికేషన్ డేట్ కూడా కంప్లీట్ అయింది. అయితే మనకి కొత్తగా మరొక రెండు పోస్ట్ కేటగిరీలకు సంబంధించి మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. దీని గురించి క్లియర్ అండ్ కట్గా పూర్తి డీటెయిల్స్ అనేవి మనం తెలుసుకుందాం. ఇక్కడ మీరైతే క్లియర్గా చెక్ చేయొచ్చు. ఈ విధంగా పీడిఎఫ్ అయితే మనకు అఫీషియల్ వెబ్సైట్లో అవైలబుల్గా ఉంది. మొత్తం రెండు పోస్ట్ కేటగిరీలు అయితే ఉన్నాయి. అసిస్టెంట్ అకౌంటింగ్ ఆఫీసర్, ఈ పోస్టులు వచ్చేసరికి మొత్తం 58 పోస్టులు ఉన్నాయి. ఇక్కడ మీరు క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. కేటగిరీల వారీగా ఓసీ ఉమెన్స్కి 9 పోస్టులు ఉన్నాయి, ఓసీ జెంట్స్కి 19 పోస్టులు ఉన్నాయి, ఎస్సీ ఉమెన్స్కి 3 పోస్టులు ఉన్నాయి, ఎస్సీ జెంట్స్కి 5 పోస్టులు ఉన్నాయి, ఎస్టీ ఉమెన్స్కి 2 పోస్టులు ఉన్నాయి, ఎస్టీ జెంట్స్కి 2 పోస్టులు ఉన్నాయి, బీసీఏ ఉమెన్స్కి 2 పోస్టులు ఉన్నాయి, బీసీఏ జెంట్స్కి 3 పోస్టులు ఉన్నాయి, బీసీబీ ఉమెన్స్కి 2 పోస్టులు ఉన్నాయి, బాయ్స్కి 2 పోస్టులు ఉన్నాయి, బీసీసీ ఉమెన్స్కి 1 పోస్ట్ ఉంది, గర్ల్స్కి 1 పోస్ట్ ఉంది. ఇక్కడ మనకి బీసీడీ గర్ల్స్కి 1 పోస్ట్ ఉంది, బాయ్స్కి 2 పోస్టులు ఉన్నాయి, బీసీఈ ఉమెన్స్కి 1 పోస్ట్ ఉంది, బాయ్కి 1 పోస్ట్ ఉంది, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అభ్యర్థులకు 3 పోస్టులు. మొత్తంగా 58 పోస్టులు ఉన్నాయి అకౌంటింగ్ ఆఫీసర్ పోస్టులకు సంబంధించి. ఓకే, అకౌంటింగ్ అసిస్టెంట్ పోస్టులకు సంబంధించి. ఇంకా రెండవ పోస్ట్ కేటగిరీ వచ్చేసరికి అసిస్టెంట్ స్టోర్స్ ఆఫీసర్ అని చెప్పేసి ఇచ్చారు. ఓకే, అసిస్టెంట్ స్టోర్స్ ఆఫీసర్ మొత్తం పోస్టులు వచ్చేసరికి 114 ఉన్నాయి. ఇక్కడ మీరు క్లియర్గా చెక్ చేసుకోవచ్చు ఏ కేటగిరీ వారికి ఎన్ని పోస్టులు ఉన్నాయనేది. ఓసీ ఉమెన్స్కి 18 పోస్టులు ఉన్నాయి, బాయ్స్కి 36 పోస్టులు ఉన్నాయి, ఎస్సీ ఉమెన్స్కి 6 పోస్టులు ఉన్నాయి, ఎస్సీ జెంట్స్కి 11 ఉన్నాయి, ఎస్టీ ఉమెన్స్కి 3, బాయ్స్కి 4. బీసీఏలో మరియు క్లియర్ ఇక్కడ చెక్ చేసుకోవచ్చు, బీసీఏకి ఎన్ని ఉన్నాయి, బీసీబీకి ఎన్ని ఉన్నాయి, బీసీడీకి ఎన్ని ఉన్నాయని చెప్పేసి క్లియర్ ఇచ్చున్నారు. మీరు ఇక్కడ అయితే ఇన్ఫర్మేషన్ అయితే క్లియర్ చెక్ చేయండి. మొత్తం పోస్టులు వచ్చేసరికి స్టోరేజ్ ఆఫీసర్ పోస్టులకు సంబంధించి 114 ఉన్నాయి. అయితే ఈ పోస్టులకు సంబంధించి విద్యా అర్హత వచ్చేసరికి డిగ్రీ బీకామ్ చదివిన అభ్యర్థులందరూ కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్ లింక్ అయితే ఈ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఈ విధంగా మీరు టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్ని అగ్రీ చేస్తూ ఈ విధంగా ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ రెండు పోస్టులకి అయితే మీరు అప్లై చేయవచ్చు. ఏదో ఒక పోస్ట్కి మాత్రమే ఛాన్స్ ఉంది. అది సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆటోమేటిక్గా క్వాలిఫికేషన్స్ డిఫాల్ట్గా ఇక్కడ చూపిస్తూ ఉన్నారు. డిగ్రీ బీకామ్ వీళ్ళు మాత్రమే అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడ మీకు డిగ్రీ ఎగ్జామ్ ఎన్ని మార్కులు జరుగుతుందని చెప్పేసి అడుగుతున్నారు. మొత్తం 1800 మార్కులు జరుగుతుంది. మీకు వచ్చిన మార్కులు ఎంటర్ చేయవలసి ఉంటుంది. ఆటోమేటిక్గా ఇక్కడ పర్సంటేజ్ అయితే సెలెక్ట్ అవుతుంది. మీకు కంప్యూటర్ సర్టిఫికేట్ ఉందా లేదని చెప్పేసి అడుగుతుంది. ఎస్ అని చెప్పేసి సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత మీకున్న కంప్యూటర్ సర్టిఫికేట్ని సెలెక్ట్ చేయండి. డీసీఏ ఉంటే డీసీఏ, మిగతా ఏముంటే అది, లేదా నో అయితే నో అని చెప్పేసి పెట్టండి. ఆధార్ నెంబర్ అడుగుతున్నారు, ఆధార్ నెంబర్ ఎంటర్ చేయండి. ఫస్ట్ నేమ్ మీ ఇంటి పేరు ఎంటర్ చేయండి. లాస్ట్ నేమ్ మీ నేమ్ అయితే ఎస్ఎస్సి మార్క్స్ మెమోలో ఏ విధంగా ఉందో అదే విధంగా ఎంటర్ చేయండి. ఫాదర్స్ నేమ్ ఎంటర్ చేయండి. మెయిల్ ఆ ఫీమేల్ అని చెప్పేసి అడుగుతుంది. ఎంటర్ చేయవలసి ఉంటుంది. ఇక్కడ సెలెక్ట్ చేయండి. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ ముందుగా డే, తర్వాత మంత్, తర్వాత ఇయర్ ఎంటర్ చేయవలసి ఉంటుంది. క్లియర్గా ఇక్కడ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చున్నారు చూడండి. మొబైల్ నెంబర్, మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. ఇక్కడ ఈమెయిల్ ఐడి, మీ ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయండి. అడ్రస్ ప్రూఫ్ అడుగుతున్నారు. ఆధార్ ఉంటే ఆధార్, పాన్ ఉంటే పాన్, డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే డ్రైవింగ్ లైసెన్స్ సెలెక్ట్ చేయండి. తర్వాత టైప్ ఆఫ్ అడ్రస్ ప్రూఫ్ అని చెప్పేసి అడుగుతున్నారు. దీని మీద సెలెక్ట్ చేసినట్లయితే రేషన్ కార్డు ఉంటే రేషన్ కార్డ్, ఆధార్ కార్డు ఉంటే ఆధార్ కార్డ్ ఇవ్వచ్చు. ఇక్కడ నెంబర్ అయితే ఎంటర్ చేయవలసి ఉంటుంది. మీ కమ్యూనిటీ ఏంటైతే అది సెలెక్ట్ చేయవలసి ఉంటుంది. ఓసీ అయితే మీకు ఇక్కడ క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ అడగదు. మిగిలిన క్యాస్ట్ల వారికి క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ కూడా ఎంటర్ చేయవలసి ఉంటుంది. ఎంటర్ చేసిన తర్వాత మీరు ఇక్కడ డిస్ట్రిక్ట్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మీ జిల్లా ఏదైతే ఆ జిల్లా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఓకే చేయవలసి ఉంటుంది. ఓకే చేసిన తర్వాత కింద అడ్రస్ అడుగుతుంది. ముందుగా మీ డోర్ నెంబర్ ఎంటర్ చేయండి. తర్వాత మీ విలేజ్ నేమ్, మీ మండలం నేమ్, మీ జిల్లా నేమ్ ఎంటర్ చేసి ఆంధ్రప్రదేశ్ అని చెప్పేసి ఎంటర్ చేసిన తర్వాత మీ హౌస్ నెంబర్ అడుగుతుంది, ఎంటర్ చేయండి. పిన్ కోడ్ ఎంటర్ చేయండి. ఇక్కడ ఫోటో అనేది 50 KB స్కాన్ చేసి అప్లోడ్ చేయవలసి ఉంటుంది. దీనికి సంబంధించి చాలా ఫోటో స్కానింగ్ యాప్లు ఉన్నాయి. ఎంఐ మొబైల్లో అయితే డైరెక్ట్గా ఫోటో స్కానింగ్ యాప్ ఉంది, అందులో మీరు స్కాన్ చేసుకోవచ్చు. స్కాన్ చేసుకున్న తర్వాత క్రాప్ చేసినట్లయితే జేపీజీలోకి మారిపోతుంది. మీరు డైరెక్ట్గా ఇక్కడ అప్డేట్ అయితే చేయవచ్చు. సిగ్నేచర్ కూడా అప్లోడ్ చేయవలసి ఉంటుంది 30 KB. ఇంకా పేమెంట్ వచ్చేసరికి ఎక్కువ మనం డెబిట్ కార్డ్ ద్వారా చేస్తాం. డెబిట్ కార్డ్ సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత 50 రూపాయలు ఫీజు పేమెంట్. ఇక్కడ టిక్ ఉంది కదా, ఆ టిక్ మీద క్లిక్ చేసి సబ్మిట్ అని చెప్పేసి ఉంది కదా, మీరు 1-2 సార్లు డీటెయిల్స్ అనేవి క్లియర్ అండ్ కట్గా చెక్ చేసుకున్న తర్వాత సబ్మిట్ అని చెప్పేసి ఆప్షన్ ఉంది, దాని మీద క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేసిన తర్వాత మీకు ఓటీపీ అని చెప్పేసి మీ మొబైల్కి ఒక మెసేజ్ వస్తుంది. ఆ నెంబర్ అయితే ఇక్కడ ఎంటర్ చేయండి, మీరు అప్లికేషన్లో ఏ నెంబర్ ఇచ్చారో ఆ నెంబర్కి. ఇంకా ఫైనల్గా మనకి పేమెంట్ అయితే చేయవలసి ఉంటుంది. మీరు ఇక్కడ మీ కార్డ్ నెంబర్ డీటెయిల్స్ అనేవి ఎంటర్ చేయవలసి ఉంటుంది. ఇక్కడ మీ కార్డ్ నెంబర్, సివివి నెంబర్,
అదేవిధంగా ఎక్స్పీరీ డేట్ అడుగుతున్నారు. నేమ్ ఆఫ్ ద కార్డ్, ఎక్కువ మంది ఆంధ్ర బ్యాంక్ అయితే రూపే కార్డ్ యూస్ చేస్తున్నారు ప్రజెంట్. ఆ కార్డ్ నేమ్ అయితే సెలెక్ట్ చేసిన తర్వాత మేక్ పేమెంట్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఓటీపీ అయితే రావడం జరుగుతుంది. ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేసినట్లయితే మీ అప్లికేషన్ అనేది సబ్మిట్ అవుతుంది. సబ్మిట్ అయినట్లు మనకి ప్రింట్ అప్లికేషన్ అనేది రావడం జరుగుతుంది. మీరైతే ప్రింట్ తీసుకోవచ్చు. ఓకే, మరి మీకు ఈ విధంగా ప్రింట్ అయితే రావడం జరుగుతుంది. మీరైతే ప్రింట్ తీసుకోవచ్చు. మొబైల్లో కానీ మీరు అప్లై చేసినట్లయితే స్క్రీన్ షాట్ అయితే తీసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ నెంబర్ వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇది మరి మనం మొబైల్లో కూడా అప్లై చేసుకోవచ్చు. నేను అప్లికేషన్ అనేది మీకు ఫ్రెండ్ది మొబైల్లోనే అప్లోడ్ చేసి చూపించాను. ఓకే, మరి చాలామంది సేల్స్ మ్యాన్స్ అదేవిధంగా సూపర్వైజర్ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ అయినప్పుడు సచివాలయం హడావిడిలో ఉండి ఆ పోస్టులకు అయితే అప్లై చేసుకోలేకపోయారు. ఈ రెండు పోస్ట్ కేటగిరీలు కూడా మనకి బీకామ్ విద్యార్హతగా ఉంది. ఓకే, మీరు ఈ రెండు పోస్టులు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. అంటే మనకి ఇక్కడ ఒక్క పోస్ట్కు మాత్రమే ఒక అప్లికేషన్లో అప్లై చేసుకునే ఛాన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఓకే, మీరు అకౌంటింగ్ అసిస్టెంట్గా లేదా స్టోరేజ్ అసిస్టెంట్గా అప్లై చేస్తారని చెప్పేసి మాత్రమే అడుగుతుంది. రెండింటికి కూడా ఒకే అప్లికేషన్లో అప్లై చేసుకునే అవకాశం అయితే ఇవ్వలేదు. ఓకే, మరి దీనికి సంబంధించి మీకు ఫుల్ క్లారిటీ అయితే అందుంటుందని చెప్పేసి అనుకుంటున్నాను. చాలామంది సాలరీ అనేది ఎంత ఉంటుందని చెప్పేసి కామెంట్ చేసి అడుగుతారు. మనకి సాలరీ గురించి ఎక్కడ మెన్షన్ చేయలేదు. సాలరీ వచ్చేసరికి 20,000 దాకా ఉండే ఛాన్స్ అయితే ఉంది. ఇంకా ఈ పోస్టుకి సంబంధించి పర్మనెంటా లేదా ఒక సంవత్సరానికి సంబంధించి అని చెప్పేసి చాలామందికి ఒక డౌట్ అయితే ఉంటుంది. ఒక సంవత్సరం అయితే పనిచేసే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుంది. అయితే ఈ పోస్టులు పర్మనెంట్ అవుతాయా లేదా మళ్ళీ తొలగిస్తారని దీనికి సంబంధించి త్వరలో మరింత ఇన్ఫర్మేషన్ రాగానే మీకైతే మన ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు అందించడం జరుగుతుంది. అప్డేట్స్ అనేవి మీరు మిస్ కాకుండా ఉండేందుకు తప్పకుండా ఈ వీడియో కింద ఎర్రటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాన్ని నొక్కేసి పక్కనే ఒక గంట వస్తుంది, దాన్ని లాగబెట్టి ఒక్కడికట్టు మన ఛానల్లో ఏ వీడియో అప్లోడ్ చేసినా మీరు నోటిఫికేషన్గా అయితే నోటిఫికేషన్ పొందుతారు. ఓకే, మరింత అప్డేట్ ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు మీరు మిస్ కాకుండా ఉండేందుకు మన ఛానల్ అయితే ఫాలో అవుతూ ఉండండి. దీనికి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ లింక్ అనేది ఈ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. ఈ వీడియో టైటిల్ ఉంది కదా, టైటిల్ మీద టచ్ చేసినట్లయితే కిందకు ఒక పేజ్ ఓపెన్ అవుతుంది. అక్కడ మీకు లింక్ అయితే అవైలబుల్గా ఉంటుంది. డైరెక్ట్గా మీరు అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళి మరింత క్లియర్ అండ్ కట్గా పూర్తి డీటెయిల్స్ అనేవి చెక్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ నైస్ డే అండ్ జై హాన్. హాయ్ ఫ్రెండ్స్, మన ఛానల్లో పెట్టే వీడియోస్ని నోటిఫికేషన్ ద్వారా మీ మొబైల్కి పొందాలనుకుంటే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. నేను మీ గణేష్, వెల్కమ్ టు రామ్ రమేష్ ప్రొడక్షన్స్.